రోజు ధరణి అక్రమాలపైన ధరణి పేరుతోని దాదాపు 75 లక్షల మంది రైతులను పట్టేదారులను ఏ విధంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేటువంటి మోసం చేస్తుండో దానిపైన ఈరోజు మేము లోకయుక్తకు మేము ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి వచ్చినాము. ఈరోజు ఏ విధంగానైతే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మన ధరణి లేకుండా అసలు ఏది రైతు బంధు రానే రాదని చెప్పేసి అబద్ధం చెప్పిండు. కానీ ఈరోజు అదే 2018 రైతు బంధు మొదలైంది, మరి అప్పుడు ధరణి ఉండేనా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు? ఈరోజు మీ ధరణి మోసాలను దగ్గర పెట్టుకోనికి ఒక బ్యాంక్ రప్ట్ కేసు ఉన్నటువంటి అంటే ఒక లోన్ తీసుకుని ఎగ్గొచ్చి కంపెనీకి మరి మీరు చెప్పిన ఇంట్లో పేజ్ నంబర్ 132 క్లాజ్ ప్రకారము మీరు ఇయనికి లేనే లేదు. అయినా కానీ మీ టెరాసిస్ కంపెనీకి ఏదైతే ఇది ఇచ్చిందో దీని మీద ఈరోజు మేము లోకయుక్త ఫిర్యాదు చేయడానికి వచ్చినాము. మరి ఆ టెరాసిస్ కంపెనీకి మీరు ఏ విధంగా ఇచ్చిన ఒక బ్యాంక్ రప్ట్ ఉన్నట్టు ఏ విధంగా ఇచ్చిండ్రు? ఇదివరకు ఆ మైటాస్కు 2005 మరి మెట్రో వర్క్ వాళ్ళకి ఇచ్చిండ్రు. సేమ్ ఇదే బ్యాంక్ రప్ట్ కేసులు వాళ్ళకి తీసేసి 2009 దానికి ఎల్ఐటి కంపెనీకి అప్పచెప్తే వాళ్ళు ఈరోజు మెట్రో కంపెనీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే ఈరోజు మెట్రో వర్క్ కంప్లీట్ అయింది. అటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి ప్రభుత్వం, అటువంటి నైతిక బాధ్యత ఉండాల్సిన ప్రభుత్వం ఈరోజు నైతికతను పూర్తిగా పక్కన పెట్టి ఒక అవిని బ్యాంక్ రప్ట్ ఉన్న వ్యక్తులకు ఎందుకు ఇచ్చిండ్రు? కేవలం ధరణి పేరుతో మీరు భూములు పుంజుకోవడానికని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ఈ కంపెనీకి ఒక బ్యాంక్ రప్ట్ ఉన్న టెరాసిస్ కంపెనీకి ఎందుకుంది? మరి ఈ ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ దాన్ని ఇమీడియట్గా తొలగించి మరి వేరొక నాణ్యత గల కంపెనీకి అంటే టాటా కన్సల్టెన్సీ కానీ ఇంకా ఎన్ఐసి కానీ చాలా కంపెనీలు ఉన్నాయి, అటు ఇన్ఫోసిస్ కానీ అటువంటి కంపెనీలకు ఇవ్వాలా? ఇటువంటి కంపెనీకి ఇవ్వద్దు. ఇటువంటి భవిష్యం 75 లక్షల రైతుల భవిష్యం వీళ్ళ మీద పెట్టద్దు. అంతేకాకుండా మరి వేరే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీకి మన ఏది మన సీక్రెట్గా ఉండాల్సిన ఫైల్స్ కూడా ఇవ్వడానికి వీల్లేదు. 1922 సీక్రెట్ యాక్ట్ ప్రకారం ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఇంత పొందుపరుస్తూ మరి దీనిపైన మేము లోకయుక్తకు వచ్చినాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అమరవీళ్ళకి జోహార్.